मॉर्निंग डियर स्टूडेंट्स मनम इंतक मुंदटि क्लास लो रासुकोलेनटुवंटि कोन्नि क्वेश्चन एंड आंसर्स कोन्नि उन्नायि अवि इप्पुडु मनम तेलुसुकुंदाम इंतक मुंदि रासुकुन्नयि कूडा अवन्नी कूडा नीट गा रासुकोनि जाग्रत्तगा चदुवुकोंडि इंटि दग्गर उंडि चदुवुकोवालि मिगतावि इप्पुडु नेनु मीकु मल्लि इंका 2 क्वेश्चन एंड आंसर्स मिगिलायि अवि इप्पुडु नेनु मीकु एक्स्प्लेन चेस्तानु विनंडि ఆడపిల్లలు ఆడపిల్లలను చదివించకపోతే ఏ ఏ అనర్థాలు జరుగుతాయని ఉపాధ్యాయురాలు చెప్పింది అంటే అక్కడ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో పిల్లలు ఎవరు లేకపోవడంతో గ్రామ పెద్దని కలిసింది కదా గ్రామ పెద్ద సహాయంతో ఊరి ప్రజలందరినీ కూడా ఒక చోట చేర్చమని చెప్పింది కదా అప్పుడు ఆ గ్రామ పెద్ద ఊరి ప్రజలందరినీ ఒక రోజు ఆ రచ్చబండ దగ్గర ఆడవారి రోజు దగ్గర చేర్చింది అన్నమాట చేర్చినప్పుడు ఆ ఉపాధ్యాయురాలు ఊరి ప్రజలతోని ఏం మాట్లాడిందో ఇప్పుడు మనం ఈ ఆన్సర్ ద్వారా తెలుసుకుందాం అయితే ఆడపిల్లలు ఆడపిల్లలను తరతరాలుగా చిన్న చూపు చూస్తున్నారు పుట్టకముందే చంపేస్తున్నారు ప్రస్తుతం మన దేశంలో 1000 మంది మగ పిల్లలు ఉంటే 918 మంది ఆడపిల్లలు ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే ఆడపిల్లల సంఖ్య తగ్గుతుంది మీరు మీ పిల్లలను బడికి పంపకపోతే వాళ్ళు భవిష్యత్తులో మీలాగే కష్టపడతారు అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడపిల్లలు మగపిల్లలతో సమాన ప్రతిభ కలవాలని దేశాభివృద్ధికి ఆడ మగ అందరూ అవసరమేనని ఆలోచించి బేటీ బచావో బేటీ పడావో అని ఒక కొత్త ఉద్యమం ప్రారంభించారు కదా చదువుకోవడం వల్న ఏ లాభాలు ఉన్నాయి ఎవరు చదువుకోవడం వల్న ఆడపిల్లలు
చదువుకోవడం వలన ఏ లాభాలు ఉన్నాయి ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ చదువుతున్నట్టే ఆడపిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి మీ పిల్లలను ఇప్పుడు చదివిస్తే భవిష్యత్తులో వారు మీకు చేయూతనిస్తారు అంతే కదా ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా చదువుతున్నట్టే అంటే అన్ని ఇది మంచి చెడు అనేటువంటిది అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులకు చెప్తారు మంచిగా చెప్పేసి ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా చదువుకున్నట్టే అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు బేటి బచావో బేటి పడావో అనేటువంటి ఒక కొత్త ఉద్యమాన్ని తీసుకొచ్చారని చెప్పేసి మన రమా టీచర్ ఊరి ప్రజలందరికీ చెప్పడం జరిగింది అందరినీ కూడా సమావేశపరిచి అక్కడ ఊరి ప్రజలందరితోనే మాట్లాడడం జరిగింది అప్పుడు ఇలా చెప్పడం వలన అప్పుడు అంటే డబ్బు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు డబ్బు ఇస్తున్నారు కదా ప్రధానమంత్రి చదువుకోవడానికి ఆ డబ్బు ఏం చేయాలి అని చెప్పేసి ప్రజలు అడిగారు అన్నమాట డబ్బు ఏం చేసి ఇస్తారంటే ఇది అన్ని విషయాలు కూడా ఇవి ఏంటిదంటే ఇవన్నీ కూడా ఆడపిల్లలకు సంబంధించినటువంటిది అని చెప్పేసి ఈ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మన బేటి బచావో బేటి పడావో అనే కొత్త ఉద్యమం వలన ఆడపిల్లలకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈ రిజర్వేషన్ కల్పించడం జరిగింది కాబట్టి వీళ్ళన్నీ డబ్బులు చదువుకోవడానికి వాళ్ళకి అవసరమైన వసతులకు గురించి అని చెప్పేసి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గ్రామ ఊరు పెద్దలతోని రమా టీచర్ మాట్లాడింది కనుక అప్పుడు ఊరి ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారన్నమాట ఒప్పుకొని అప్పుడు సరే సరే టీచర్ తప్పకుండా మా ఆడపిల్లల్ని కూడా మేము బడికి పంపిస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఊరి ప్రజలందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత పిల్లలందరినీ కూడా బడికి పంపించడం జరిగింది అన్నమాట అయితే ఇవి మళ్ళీ ఒకసారి నేను చదివి ఒకసారి వినిపిస్తా ఒకసారి చూడండి ఆడపిల్లలను చదివించకపోతే ఏ అనర్థాలు జరుగుతాయని ఉపాధ్యాయురాలు చెప్పింది ఆడపిల్లలను తరతరాలుగా చిన్న చూపు చూస్తున్నారు పుట్టక ముందే చంపేస్తున్నారు ప్రస్తుతం మన దేశంలో 1000 మంది మగపిల్లలు ఉంటే 918 మంది ఆడపిల్లలు ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే ఆడపిల్లల సంఖ్య తగ్గుతుంది మీరు మీ పిల్లలను బడికి పంపకపోతే వాళ్ళు భవిష్యత్తులో మీలాగే కష్టపడతారు అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆడపిల్లలు మగపిల్లలతో సమానమేనని సమాన ప్రతిభ కలవాలని దేశాభివృద్ధికి ఆడ మగ అందరూ అవసరమేనని ఆలోచించి బేటీ బచావో బేటీ పడావో అని ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు ఇదైతే కదా నెక్స్ట్ 9వ ప్రశ్న ఆడపిల్లలు చదువుకోవడం వల్ల కలిగే లాభాలు ఏవి అంటే జవాబు చూడండి ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ చదువుకున్నట్టే ఆడపిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల్లోనూ ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి మీ పిల్లలను ఇప్పుడు చదివిస్తే భవిష్యత్తులో వారు మీకు చేయూతనిస్తారు కదా అందుకే వీటన్నీ కూడా మీరు నీట్గా నోట్ చేసి పెట్టుకోండి చదువుకోండి అలాగే జాగ్రత్తగా చదువుకోండి అన్నీ కూడా లైన్ బై లైన్ లింక్ చేసుకుంటూ రాసి నీట్గా కొట్టివేయకుండా రాసుకోండి ఇంకా ఓకే హ్యావ్ ఎ నైస్ డే